విజయనగరం జిల్లా బొబ్బిలి ఆజాదిక అమృత మహోత్సవంలో భాగంగా బొబ్బిలి బాలికల పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు సీనియర్ సివిల్ జడ్జ్ వాసుదేవన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వ్యాసరచన పోటీలలో గెలుపొందిన ప్రథమ ద్వితీయ తృతీయ విద్యార్థులకు సీనియర్ సివిల్ జడ్జ్ వాసుదేవన్ బహుమతులు ప్రదానం చేశారు. సీనియర్ సివిల్ జడ్జ్ వాసుదేవన్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని అందరూ చక్కగా చదువుకుని ఉన్నతమైన స్థానాలకు వెళ్లాలని అలాగే స్వతంత్ర దినోత్సవ వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని భావితరాలకు ఆదర్శంగా నిలవాలని తెలిపారు. अंदर की पेर पेर आह्वान पलू कार्यक्रम सहक हेडमास्टर गारी धन्यवाद कार्यक्रम दिग्विजय ना सहाय सहकार उपाध्याय बृंदा की धन्यवाद कार्यक्रम की मैं उच्चे सतोष का भावस्तूर्भंग मैं चपदल నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి బాల్యంలో మనకి ఏ సంద అయితే అలవాటు పడుతుందో ఏ రకమైనటువంటి అలవాట్లు అయితే ఏర్పడతాయో ఏ రకమైనటువంటి ప్రవర్తన అయితే అబ్బుతుందో అదే ప్రవర్తన మన జీవితాన్ని ప్రభావితం చేసేటువంటి అవకాశం భవిష్యత్తులో ఉంది. కాబట్టి నేటి పిల్లలు దేశం పట్ల ఎలాంటి గౌరవాన్ని అయితే కలిగి ఉంటారో పెద్దవాళ్ళైనప్పుడు కూడాను అలాంటి గౌరవాన్ని ప్రదర్శించే అవకాశం ఉంది. కాబట్టి చిన్నప్పటి నుంచి తల్లి తండ్రి గురువు దైవం ఎలాంటిదో దేశం కూడా అలాంటిదే అని భావిస్తారని చెప్పి ఆశిస్తూ దేశం మనకు అన్ని ఇచ్చింది కాబట్టి దేశానికి అవసరమైనప్పుడు మనం ఏమైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి పిల్లల్ని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మొదట బహుమతి పొందిన వారికి రెండవ బహుమతి పొందిన వారికి అలాగే మూడవ బహుమతి పొందిన వారికి మండల న్యాయ సేవాధికారుల సంస్థ తరపున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఇది వాళ్ళదే కాదు అందరి కార్యక్రమం కాబట్టి భవిష్యత్తులో కూడా మాకు అవకాశం కలిగినప్పుడు మీ ప్రిన్సిపల్ గారు అడిగినట్లు మళ్ళీ కూడా మన ప్రభుత్వ పాఠశాలకు రావడానికి ఇక్కడ ప్రోగ్రాం కండక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. మీకు మండల న్యాయ సేవాధికార సంస్థ తరపున మరొకసారి శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేసుకుంటూ భవిష్యత్తు మీది మీ చింతల్లో ఉంది కాబట్టి రాసుకోవాలి. రేపు మీరు కూడా మాలాంటి వాళ్ళు మాకన్నా పై వాళ్ళు మీరు చాలామంది అవుతారు ఖచ్చితంగా అవుతారు. మరి అలాంటి వాళ్ళు ఇప్పటి నుంచే బాల్యం నుంచే మంచి ప్రవర్తనని అలవాటు చేసుకుంటూ దేశం పట్ల గౌరవాన్ని పెంచుకుంటూ మీరు చదువుకున్నటువంటి పాఠాలలో స్వాతంత్ర సమయంలో పడ్డ కష్టాన్ని గుర్తుపెట్టుకుని అవకాశం వచ్చినప్పుడు దేశ సేవ చేయడానికి సిద్ధంగా ఉంటారని మరొకసారి తెలియజేసుకుంటూ ఇది భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి 75 సంవత్సరాలను పురస్కరించుకుని చేస్తున్నటువంటి కార్యక్రమం. కాబట్టి అందరికీ ఒకసారి వందే మాత్రం చెప్పాలని కోరుతూ ముగిస్తున్నాను. చెప్పండి వందే.